Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం రివర్స్ అయిపోయిన రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ ద్వారా అనేక కోట్ల రూపాయలు ఆదా చేస్తాం ప్రభుత్వానికి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం పోలవరంలో కానీ అనేక ఇతర అంశాల కాంట్రాక్టుల్లో కానీ అవినీతికి పాల్పడింది, అదనంగా దుబారా ఖర్చులు చేసింది. దాన్ని అంతటినీ రద్దు చేసి మేము ఇప్పుడు కొత్త కాంట్రాక్టులను పిలిచి రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఆదా చేస్తామని చెప్పి ప్రకటించి, మరి పోలవరం ప్రాజెక్టులో గతంలో ఉన్న నవయుగా సంస్థను తప్పించి మరి కొత్తగా రివర్స్ టెండరింగ్ పేరుతో పిలిచిన కాంట్రాక్ట్లో మేఘా సంస్థ 12.6% తక్కువకే కోట్ చేసిందని, అందువలన 628 కోట్ల రూపాయల ఆదా అయిందని చెప్పి మరి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ లేక ప్రభుత్వంగా పెద్దలు కానీ అనేక సార్లు దీన్ని ఒక గొప్ప అంశంగా వర్ణిస్తుండగా ప్రస్తుతం ఈ ఆదా అంతా ఉత్తదేనని చెప్పి తేలిపోయింది. దానికి కారణం మేఘా సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖ, దానికి ప్రభుత్వం వ్యక్తం చేసినటువంటి సంసిద్ధత. మేఘా సంస్థ రీసెంట్గా ప్రభుత్వ జలవనరుల శాఖకి అలాగే చీఫ్ ఇంజనీర్ దాని ప్రాజెక్టు సంబంధించిన సుధాకర్ బాబుకు రాసిన లేఖలో అందులో తమకు ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది గత మరి కాంట్రాక్ట్లో ఉన్నది. అది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇసుక టన్నుకు 375 రూపాయల చొప్పున చెల్లించే విధానం మూలంగా మాకు అదనంగా ఖర్చు అవుతుంది, అలాగే మాకు జిఎస్టీ ఒకటి అదనంగా పడుతుంది దీనిపై. అంతేకాకుండా టెండర్ డాక్యుమెంట్లో లేనటువంటి అనేక అంశాలు కూడా, అనేక ఖర్చులు కూడా ఉన్నందువలన ఈ మొత్తం కలిపి 500 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించమని చెప్పి లేఖ రాయడము, ఆ లేఖకి మరి సుధాకర్ బాబు చీఫ్ ఇంజనీర్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యక్తి దానికి సంసిద్ధత వ్యక్తం చేయడము ఈ రోజున బయటకు వచ్చింది. అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి 600 పైచిలుకు కోట్ల రూపాయల ఆదా కాస్త మరి 500 కోట్ల రూపాయల అదనపు చెల్లింపుతో హుష్కాక్ అయిపోయినట్టేగా. అంటే ప్రభుత్వం ఇంతవరకు మరి అనేక గొప్ప అంశంగా చెప్తున్నటువంటి మరి ఈ ఆదా అంశం అంతా ఉత్తదేనని చెప్పి తేలిపోవడమేనా? అయితే ఇక్కడ మరి ఈ కాంట్రాక్టర్ను మార్చి రివర్స్ టెండరింగ్ పిలిచే విషయంలో ఈ రివర్స్ టెండరింగ్ ఎంత అభాసుపాలైంది మనం గతంలోనే చూసాం. రివర్స్ టెండరింగ్ పిలిచినప్పుడు ఒకే ఒక్క సంస్థ, ప్రస్తుతం కాంట్రాక్ట్ను పొందినటువంటి మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాత్రమే టెండర్ వేయడం, మరి కనీసం రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే 2 సంస్థలైనా మరి బిడ్లు వేయాల్సి ఉన్న సందర్భంలో 2 సంస్థ కూడా లేకపోవడంతో ఈ రివర్స్ టెండరింగ్ గురించి అనేక గొప్పగా బీరాలు పలికినటువంటి ప్రభుత్వం చివరకు దాని పేరును మార్చి రివర్స్ టెండరింగ్ని కాస్త రీటెండరింగ్ పేరుతో మేఘా సంస్థకే దాన్ని కట్టుబెట్టడం, మరి మేఘా సంస్థకి కాంట్రాక్ట్ను కట్టబెట్టడం వెనుక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పెద్దలు దాని వెనక ఉన్నారని, అలాగే మరి ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ఒకటి మేఘా సంస్థకి ఈ రాష్ట్రంలో ఇవ్వబోతున్నారని, అందులో 1000 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి కనుక కావాలనే మేఘా సంస్థ ఈ కాంట్రాక్ట్లో తక్కువకి టెండర్ వేసి మరి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి ప్రయత్నం చేసిందని, ఇందులో ప్రభుత్వ పెద్దల అలాగే కాంట్రాక్ట్ సంస్థల కుమ్మక్కు ఉందని చెప్పి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదా కాస్త ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరై చివరకు అదనపు మరి చెల్లింపులయ్యి చేసే విధంగా ఈ కాంట్రాక్ట్ మారిపోవడం, దీంతో మరి గతంలో ఈ కాంట్రాక్టర్ను మార్చి రివర్స్ టెండరింగ్ పిలిచి ఆదా చేస్తామని చెప్పినప్పుడు మరి కేంద్ర జలశక్తి శాఖ కానీ మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసి, మరి పోలవరం ప్రాజెక్టు కనుక మీరు ఇలా చేస్తే పనులు ఆగిపోతే తర్వాత ప్రారంభించి మళ్ళీ అది ఆలస్యమైపోతుంది, ఆలస్యమైపోతున్నందువల్ల ఖర్చులు పెరిగిపోతాయి, అలాగే ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోతుందని మరి వాళ్ళు హైదరాబాద్లో పీపీఏ వాళ్ళు పెట్టిన మీటింగ్లో కూడా వాళ్ళు అనేక సందేహాలు వ్యక్తం చేయడం జరిగింది. మరి దానికి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరైనప్పుడు కూడా మీరు కొత్త కాంట్రాక్టర్కి అప్పగించినప్పుడు మరి పాత కాంట్రాక్టు రేట్లకే కనీసం ఆ ప్రాజెక్టుని కొనసాగించేలా చర్యలు తీసుకోగలరా, అలాగే భవిష్యత్తులో మరి దానికి సంబంధించిన ధరల్ని సవరణ చేయకుండా ఉండగలరా, అదనపు చెల్లింపులు ఏదో సాకుతో చేయకుండా ఉండగలరా, వీటన్నిటికీ మీరు లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వగలరా అని చెప్పి మరి వాళ్ళు అడిగినటువంటి గ్యారంటీని మరి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నవ్విలింది తప్ప వాళ్ళకి అటువంటి హామీ ఇవ్వలేకపోయింది. కానీ మేము ఆదా చేసి చూపిస్తామనే హామీని మాత్రం ఇచ్చారు తప్ప మరి లిఖితపూర్వకంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు రాజమండ్రిలో కూడా మరి సమావేశం నిర్వహించి ఇదే అంశాలపై పలుసార్లు చర్చించిన తర్వాత కూడా
మరి పోలవరం హెడ్ వర్క్స్ ప్రాజెక్టుకి అలాగే మరి హైడల్ ప్రాజెక్టుకి రెండింటికి కలిపి మరి టెండర్ పిలిచి మళ్ళీ తర్వాత ఒప్పందాలు విడివిడిగా చేసుకునే పద్ధతిలో ప్రస్తుతం హైడల్ ప్రాజెక్టు సంబంధించినటువంటి వర్క్స్ మరి కాంట్రాక్ట్ సంస్థ ప్రారంభించి పూజలు చేసి యంత్రాలు కూడా అక్కడికి తరలించిన తర్వాత మరి వెంటనే ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వం వెంటనే సానుకూల స్పందన తెలియజేయడంతో అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడిందంతా డొల్లా, మరి ప్రభుత్వం ఇందులో మరి ఆదా చేస్తున్నాం అని చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పి తేలిపోయింది. మరి ఈ కాంట్రాక్ట్ సంస్థని రివర్స్ టెండరింగ్ పేరుతో పిలిచి ఒకే ఒక్క సంస్థ వచ్చినప్పటికీ కూడా రీటెండర్ పేరుతో పేరు మార్చి మరి దానికి ఆ టెండర్ని కట్టబెట్టడమే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరి అభ్యంతరాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ రోజున మరి తమకు సంబంధించినటువంటి హైడల్ ప్రాజెక్టు కనుక అందులో అదనంగా చెల్లించడానికి సిద్ధపడటం అనేది మరి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులో మరి అవినీతిని పారదోలుతామని చెప్పిన మాటల కంటే కూడా అవినీతిని పెంచి పోషించే పద్ధతికే వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది ఈ రోజున స్పష్టమైపోయింది. అసలు గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్ను రద్దు చేయడానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. ఆ కాంట్రాక్టరు పనులు ఆలస్యంగా చేయడం కానీ లేక దుబారా చేయడం కానీ లేక అవినీతికి పాల్పడటం కానీ అందులో ప్రభుత్వం మరి కాంట్రాక్టర్ సంస్థకి మధ్య ఏదైనా కుమ్మక్కు ఒప్పందాలు ఉండటం కానీ ఇవన్నీ జరిగితే వీటిపై విచారణ కమిటీ వేసి నిర్ధారించి నిజం నిగ్గు తేల్చి ఆ కారణాలతో కాంట్రాక్టర్ సంస్థను రద్దు చేయాలి. కానీ గత ప్రభుత్వం నియమించినటువంటి నవయుగ సంస్థ కాంట్రాక్టర్ను రద్దు చేయడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి కారణము చూపలేదు. కేవలం ప్రభుత్వ సౌకర్యం కోసమే వాళ్ళని తప్పుకోమని వాళ్ళకు నోటీస్ ఇచ్చారు తప్ప మరి వాళ్ళ అవినీతికి పాల్పడినట్టు ఎక్కడా మరి నిరూపించలేదు, అలాగే ఆరోపణ కూడా చేయలేదు. మరి ఇది పక్కన పెట్టి మరో పక్కన మరి పీటర్ కమిటీ అని ఒక కమిటీని వేసి నిపుణుల కమిటీ అని దానికి ఒక పేరు పెట్టి చివరకు పోలవరం ప్రాజెక్టులో 3,600 కోట్ల దుబారా జరిగిందని చెప్పి ఒక నివేదిక తెప్పించి అందువల్లనే మేము రివర్స్ టెండరింగ్కి వెళ్తున్నామని చెప్పిన తర్వాత మరి పోలవరం ప్రాజెక్టు అథారిటీ తాను సొంతంగా ఒక నిపుణుల కమిటీని నియమించుకొని పోలవరం ప్రాజెక్టుపై దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి పీటర్ కమిటీ నివేదికను కూడా స్టడీ చేసిన తర్వాత మరి మా ప్రాజెక్టు అథారిటీ కమిటీకి మీరు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికకి పొంతం లేకుండా ఉంది, దీనిపై సమాధానం చెప్పమని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం మేము పీటర్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవటం లేదని చెప్పి మరొక మరి పిల్లి మొగ్గ కూడా వేసిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇంత గందరగోళం సృష్టించి కేవలం కాంట్రాక్టర్ను మార్చడానికే తమకు ఇష్టమైన తమకు అనుకూలమైనటువంటి తాము తమ ఇష్టారీతను వ్యవహరించినప్పటికీ తమకి సహకరించగల కాంట్రాక్టర్ను అందులో పెట్టుకోవడం కోసమే ఇంత గందరగోళం సృష్టించారు, అవినీతి ఆరోపణలు చేశారు, మరి వాటిని నిరూపించకుండానే కాంట్రాక్టర్ని తప్పించారు, అలాగే కొత్త కాంట్రాక్టర్ని నియమించడం కోసం ఒక నిపుణుల కమిటీ అంటూ నివేదిక తెప్పించారు, అందులో మరి 3,600 కోట్ల అవినీతి అని చెప్పి మరి ఒక అబద్ధపు నివేదిక తెప్పించినట్టుగా దీన్ని బట్టి నిర్ధారణ అయిపోయినప్పటికీ కూడా చివరకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఆ నివేదికను మేము పట్టించుకోవటం లేదంటూ మరొక పిల్లి మొగ్గ వేసి చివరకు వాళ్ళు అప్పగించిన కాంట్రాక్ట్ సంస్థకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమానించిన విధంగానే ఇప్పుడు 500 కోట్ల అదనంగా చెల్లించి ఆదాని కాస్త మరి చివరకు నష్టం కిందకు మార్చిన పరిస్థితి స్పష్టంగా ఈ రోజున రుజువైపోయింది. మరి ఇలాంటి వ్యవహారం నడపడం కోసం ఇన్ని రకాలైనటువంటి మరి పిల్లి మొగ్గలు వేసి చివరకు మరి పాత కాంట్రాక్టర్ని పాత ప్రభుత్వం నియమించింది గనక కేవలం కక్షతో ప్రతీకార ధోరణితో ఆ సంస్థ పనిచేయడానికి వీల్లేదని చెప్పి మరి చేసినటువంటి వ్యవహారం కూడా అదే సంస్థ మరి చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఇతర పనులను కూడా మరి ఎటువంటి సాకులు కారణాలు లేకుండానే బందర్ పోర్ట్ నుంచి కానీ ఇతరత్ర వర్క్స్ నుంచి కానీ తప్పించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వం తన సౌకర్యం కోసమే పాత కాంట్రాక్ట్ సంస్థని తప్పుకోమని నిలిచిన నోటీసులో సౌకర్యం ఏంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. సౌకర్యం అంటే ఇష్టమైన కాంట్రాక్టరు, తమతో సహకరించగల కాంట్రాక్టరు, అలాగే తమతో అన్నిటినీ పంచుకోగలిగినటువంటి కాంట్రాక్టర్ కోసమే వాళ్ళు ఈ సౌకర్యం అనే పదం వాడారు అనేది మరి కొంతమంది వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా. అయితే ఈ రోజున జలవనరుల శాఖ స్పష్టం చేసినట్టుగా 600 కోట్ల ఆదా కాస్త ఇప్పుడు 500 కోట్లు తిరిగి చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తమైన తర్వాత ఇటువంటి లేఖలు కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఇక ముందు భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎన్ని వస్తాయో తెలియదు.
అయితే ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థ రాసిన లేఖలో లొసుకుల్ని కూడా నిపుణులు బయటపెడుతున్నారు. మరి గత ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇచ్చే విధానం కాంట్రాక్ట్ సంస్థలకు పాటించింది కనుక అది నడిచింది. కానీ మరి ఈ ప్రభుత్వం కొత్తగా పట్టిన విధానంలో ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది లేనే లేదు కనుక అసలు అటువంటి అంశాన్ని ప్రస్తావించి వాళ్ళు డబ్బులు ఎలా అడుగుతారు, ఈ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉదయించబోతున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.